నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 20. ఇవాల్టి టాప్ 20 వార్తలను సాక్షిత. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుపుండం సోమవారానికి బలపడి తీవ్ర వాయుపుండంగా మారింది. మరింత బలపడి తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని కొద్ది ప్రాంతాల్లో వర్షాలు కురిసేలా కనిపిస్తోంది. తర్వాత 12 గంటల్లో తుఫాను అండమాన్ దీవుల వెంట ఉత్తరం వైపు కదులుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా. కృష్ణా జిల్లా మచిలీపట్నం బలరామునిపేటలో ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం వైకాపా సానుభూతి పరులు పరస్పరం కత్తులతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాతులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య చిన్న ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఈ ఘర్షణలు కత్తులతో దాడులు చేసుకునే వరకు పెగాసస్ వ్యవహారం రోజు రోజు కుదురుతోంది. అన్ని ఆధారాలతో పెగాసస్ కొనుగోలు చేసినట్టు నిరూపించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సభా సంఘం కూడా దీనిపై వివరణ మొదలుపెట్టింది. అయితే కేవలం మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఆధారంగా వైసీపీ ప్రభుత్వం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. కానీ రేపో ఎల్లుండో మమతా మాట మారిస్తే వైసీపీ ఏం చేస్తుంది? తన వ్యాఖ్యలను వక్రీకరించారనో లేదా తన మాటలను అపార్థం చేసుకున్నారని, అసలు తాను చంద్రబాబు పేరే తేలేదని మమత చెప్తే అప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఇక టీడీపీకి మంచి ఛాన్స్ దొరుకుతుంది. ఒకవేళ ఇప్పుడు సభా సంఘం చంద్రబాబు పెగాసస్ కొన్నారని నిర్ధారిస్తే దానికి సాక్షి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది కదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే వెంటనే నోటీసులు ఇస్తారనేది వైసీపీ శిబిరం నుంచి వినిపిస్తున్న మాట. కానీ ఈ వ్యవహారంపై వైసీపీ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవకాశం దొరికింది కదా అని దూకుడుగా ముందుకు పెడితే అసలుకే ఎసరు వస్తుందని చెబుతున్నారు. సమగ్ర దర్యాప్తు చేయించి వాస్తవాలు బయటపెడితేనే ప్రభుత్వానికి మేలని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు నిఘా సాఫ్ట్వేర్ ను తమ ప్రభుత్వం వాడుతోందని అధికార పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండెలా మారింది. ఓవైపు పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల ధరలు మోతమొంగుతుంటే వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 14 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో 14 కేజీల సిలిండర్ ధర 1000 రూపాయల 2 రూపాయలకు చేరుకుంది. అంటే దేశంలో ఇంధన ధర తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో 3 మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత 3 కిలోమీటర్ల మేర లారీ లాక్కెళ్లింది. బాధితులు ప్రతిపాడు మండలం కొమ్మంగి వాసులని సమాచారం. అనంతపురం జిల్లా లేపాక్షి మండల సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరు తాలూకా నగిరిగేర గ్రామ సమీపంలో పేకట స్థావరంపై గౌరిబిదనూరు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. హిందూపురం ప్రాంతానికి చెందిన 19 మంది జూదరులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 150,000 రూపాయల నగదు, 3 కార్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. పార్టీ పదవుల నుంచి తొలగించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనకు చెలకివ్వటం కాదని, తానే ఆయనకు అసలైన షాక్ ఇస్తానని తెలంగాణ ఎమ్మెల్యే జగారెడ్డి హెచ్చరించారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలు తనకు రేవంత్ రెడ్డికి మధ్య మాత్రమేనని, కాంగ్రెస్ కు సంబంధం లేదని ఆయన వివరణించారు. పార్టీతో కలిసి సాగుదామని రేవంత్ రెడ్డి ఏనాడు తనకు చెప్పకపోగా అనుచరులతో తనపై తెరాసా ముద్ర వేయిస్తున్నారని వాపోయారు. ముత్యాల ముగ్గులో కథానాయకి మాదిరి కాంగ్రెస్ లో తన పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు. ఎంసెట్ ఈసెట్ షెడ్యూల్ ను తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 13వ తేదీన ఈసెట్ నిర్వహించుకున్నారు. జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, జూలై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న ఆరోపణలపై సాక్షాత్తు పరమశివుడికే నోటీసులు ఇచ్చారు ఛత్తీస్గఢ్ రాయ్గఢ్ జిల్లాలోని రెవెన్యూ అధికారులు. శివుడితో పాటు దాదాపు 10 మందికి ఇదే తరహాలో తాకిదులు ఇచ్చారు. ఈ నెల 25న జరిగే విచారణకు హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలా పరమేశ్వరుడికే వార్నింగ్ ఇచ్చే స్థాయిలో చట్టం తన పని తాను చేసుకుపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి లేదా చట్ట విరుద్ధమైన మార్గాల ద్వారా ప్రభావితం చేస్తున్నట్లు అనుమానిస్తున్న 9 మంది ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. వీరిలో కొందరు మధ్యవర్తులు కాగా మరికొందరు ఏసింటున్నారు. వీరు బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ కార్యకలాపాల్లో పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
బంగ్లాలో మరోసారి హింస చెలరేగింది. బిపం జిల్లా రాంపూర్ ప్రాంతంలో మంగళవారం కొందరు దుండగులు ఇళ్లకు నిప్పు పెట్టగా 8 మంది సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పివేసినట్లు వివరించారు. తృణమూల్ కాంగ్రెస్ నేత బర్షాల్ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్ బహదూర్ షేక్ ను సోమవారం ఎవరో హత్య చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు రాంపూర్ లోని 5 ఇళ్లకు నిప్పు పెట్టారు. 8 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 88 పైసలు పెంచుతున్నట్లు డీలర్లకు సమాచారం అందించాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసింది. అయితే రోజు రోజు చమురు సంస్థలు నష్టాలు పెరుగుతుండటంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాలు మాత్రం వ్యాట్ ను తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ ధర 108.20 రూపాయలు ఉండగా డీజిల్ ధర 94.63 రూపాయలుగా పెంచిన ధరలతో పెట్రోల్ ధర 109.10 రూపాయలు, డీజిల్ 95.49 రూపాయలకు చేరింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే లాలూను ఢిల్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లనున్నారు. బోర్డు నిర్ణయం కోసమే అధికారులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు రిమ్స్ ని చికిత్స పొందుతున్న ఆర్జేడీ ఎంపీ ఆర్కే రాణాను ఢిల్లీకి తరలించేందుకు మెడికల్ బోర్డు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో 18 ఏళ్ల హిందూ అమ్మాయిని దుండగులు కాల్చి చంపారు. దక్షిణ సింధ్ ప్రావిన్స్ లో రోహి పట్టణం సుక్కూర్ లో ఈ ఘటన జరిగింది. పాకిస్తాన్ లో హిందూ యువతులను కిడ్నాప్ చేయడం, వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేయడం, ముస్లిం యువకులతో పెళ్లి చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో రోహి పట్టణం సుక్కూర్ లో హిందూ అమ్మాయిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ప్రతిఘటించడంతో ఈ విషయం బయటపడుతుందని సదరు దుండగులు ఆమెను కాల్చి చంపినట్లుగా ది ఫ్రైడే టైమ్స్ వార్తాపత్రిక వెల్లడించింది. సోమవారం చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఆందోళనకర విషయాలు తెలుస్తున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో సిబ్బంది సహా 132 మంది ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్కరి ఆచూకీ కూడా తెలియలేదని అధికారులు తెలిపారు. అనేక గంటలుగా గాలింపు చేపడుతున్న ఎలాంటి ఆశ్చర్యజనక పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొన్నారు. సహాయక చర్యలు మాత్రం యుద్ధ బాధితుడికి కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే 132 మంది పరిస్థితిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రమాదానికి గల కారణాన్ని తెలిపే బాక్స్ ఆచూకీపై కూడా ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటనపై దర్యాప్తులో చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ కు పూర్తి సహకారం అందిస్తున్నట్లు విమాన తయారీ సంస్థ పోయింది. ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకు వణుకుతోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా మిత్ర దేశాల్లో భారత్ మాత్రమే మాస్క్ పై ఆంక్షలకు భయపడుతుందన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి వ్యతిరేకంగా మద్దతు తెలిపే విషయంలో భారత్ అస్థిరంగా ఉందని, ఈ విషయంలో అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ముందుకు వచ్చాయని బైడెన్ తెలిపారు. క్వాడ్లో భారత్ మాత్రమే రష్యాపై కఠినంగా లేదని, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా మాత్రం తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని. ఉక్రెయిన్ సంక్షోభం, రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వస్త్ర బెదిరింపులతో ప్రపంచం ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ తరుణంలో బ్రిటన్ తన అణు వారంటీలను బయటకు తీయడం వేడిని పెంచింది. వీటిని ఒక వాహన శ్రేణిలో తరలించడాన్ని న్యూక్వాచ్ యూకే అనే సంస్థ తాజాగా పసిగట్టింది. ఈ ఫోటోలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సోమవారం నష్టాల అనంతరం స్టాక్ మార్కెట్లు మళ్లీ ఇవాంటి సుచేలులో లాభాలు నమోదు చేశాయి. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ సూచి సెన్సెక్స్ 697 పాయింట్లు పెరిగి 57,989 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 17,316 వద్ద సెషన్ ముగించింది. రిలయన్స్ ఐటీ షేర్ల దూకుడుతో మార్కెట్లు లాభాల్లో పయనించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ను మరణానంతరం డాక్టరేట్ తో గౌరవించింది మైసూర్ యూనివర్సిటీ. గవర్నర్ దామన్ చంద్ గెహ్లోట్ పునీత్ సత్యమణి అశ్వినికి ఈ పురస్కారాన్ని అందజేశారు. అవార్డు తీసుకునే సమయంలో పునీత్ ను తలుచుకుని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మహిళల ప్రపంచ కప్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ రెచ్చిపోయింది. బంగ్లాదేశ్ తో జరిగిన పోర్ లో ఇండియా 110 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
బ్యాటింగ్ తో మోస్తరుగానే పరుగులు పెట్టి చేసినప్పటికీ బౌలింగ్ తో సత్తా చాటింది. 119 పరుగులకే బంగ్లాను కట్టడి చేసింది. ఇది ఇవాళ న్యూస్ 20. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.